Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధన్యవాదాలు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. మరెన్నో కొత్త కొత్త మార్పులు కూడా తీసుకొస్తూనే ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కావాల్సింది ఉచిత వైద్యం. ఉచిత వైద్యం అలా అదే కాకుండా అది సత్వరమే వారికి అందాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అత్యంత సులువుగా కూడా అందాల్సిన అవసరం ఉంది. అందుకే జగనన్న ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దీనికి మెరుగైన వైద్యం అందాలంటే ముందు అందుకు తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేయాలి. దీనికి సంబంధించి మొత్తము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కంప్లీట్గా 16,000 కోట్ల రూపాయల్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అధ్యక్ష. నాడు నేడు అనే పేరుతో వైద్య ఆరోగ్య రంగంలో చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష. ఈరోజు సభలో సభ్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అలాగే వాళ్ళు అడిగినటువంటి కొన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. నాడు నేడు కింద అధ్యక్ష ముందుగా ఈ కార్యక్రమం వివరాల్లోకి వెళ్దాం అధ్యక్ష. ప్రతి సచివాలయం పరిధిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఖచ్చితంగా ఉండాలి అధ్యక్ష. దేశ చరిత్రలోనే తొట్ట తొలిసారిగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అధ్యక్ష. ప్రతి సచివాలయానికి ఒక వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ మనం తీసుకొచ్చాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అలాగే అందుకోసము 1,692 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అర్బన్ హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష మన ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిన బలోపేతం చేస్తుంది. 184 పాత యూపీహెచ్సీలను ఆధునీకరిస్తున్నాం అధ్యక్ష. అందుకోసము 18.4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 344 యూపీహెచ్సీలను ఏకంగా 380 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ మొత్తానికి సంబంధించి 399 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. ఈ ఏడాది చివరిలో కల్లా కూడా ఈ భవనాలన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అధ్యక్ష. పిహెచ్సీల అధ్యక్ష వీటిని కూడా ఒక క్రమ పద్ధతిలో బలోపేతం చేస్తున్నాం అధ్యక్ష. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జీవం కోల్పోయినటువంటి 977 పిహెచ్సీలను ఏకంగా 407.6 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నాం అధ్యక్ష. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా 148 పిహెచ్సీలను 253.95 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం అధ్యక్ష. మొత్తం కూడా అధ్యక్ష ఇవే కాకుండా దాదాపు ఒక 176 పిహెచ్సీలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మొత్తం కలిపి 670 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు కూడా మనం ప్రాథమిక వైద్య విభాగంలో మన ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ మార్పుల గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. సెకండరీ హెల్త్ కేర్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. ఈ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష వీటిని కూడా సమూలంగా మార్చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 121 సిహెచ్సీలను ఆధునీకరించేందుకు 528 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే 42 ఏహెచ్లను ఏరే హాస్పిటల్స్ అధ్యక్ష వీటిని ఆధునీకరించేందుకు 682 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. మరో 2 ఎంసీహెచ్ సిడిహెచ్ల ఆధునీకరణ కోసం అధ్యక్ష 13 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. మొత్తం కలిపి 1,223 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది ఒక గొప్ప ఆలోచనకు ముఖ్యమంత్రి గారు నడుము కట్టారు అధ్యక్ష. దీంట్లో భాగంగానే అధ్యక్ష ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఇప్పటికీ 16 మెడికల్ కాలేజెస్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రీసెంట్ టైమ్స్లో కూడా మన్యం పార్వతీపురంలో కూడా అడిషనల్గా ఒకటి తీసుకురావాలనే ఆలోచన చేసి వాటికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. టోటల్గా 17 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో రాబోతున్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పటి వరకు కూడా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి అధ్యక్ష 7,880 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే అధ్యక్ష వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెద్దామనే ప్రయత్నం కానీ ఆలోచన కానీ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష అప్పట్లో వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో పొత్తుండేది అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు వాళ్ళకు పొత్తుండేది. అక్కడ మంత్రులు ఉన్నారు, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్ష ఆయన ఉన్నప్పుడు అధ్యక్ష
కనీసం అధ్యక్ష వాళ్ళకు పొత్తుండి కూడా బీజేపీలో టీడీపీ హయాంలో వాళ్ళకు పొత్తుండి కూడా కనీసం ఒక్కటంటే ఒకటి తెద్దామని ఆ కనీస ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రం నడిపారు అధ్యక్ష ఇది మన అప్పట్లో అది ఇంత దౌర్భాగ్యం అధ్యక్ష ఈ రోజు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు జగనన్న ఎంత అదృష్టాన్ని కలిగించాడో ఈ మెడికల్ కాలేజీల వల్ల తెలుస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏదైతే 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికే ఉన్న వాటికి అలాగే వాటి అనుబంధ హాస్పిటల్స్ కూడా సంబంధించి అధ్యక్ష 3820 కోట్లతో రూపాయలతో ఈ రోజు మనం వాటి అభివృద్ధి కోసం కూడా మనం ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష 5 చోట్ల ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధ్యక్ష పలాసలో ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్ కడపలో క్యాన్సర్ మెంటల్ హెల్త్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం మనం ప్రభుత్వం మొత్తం కూడా 568 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష మొత్తంగా ఈ నాడు నేడు కింద అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఈ నాడు నేడు కింద అధ్యక్ష జగనన్న ప్రభుత్వము 16252 కోట్లు ఖర్చు చేస్తుందని సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మరోవైపు అధ్యక్ష ఇలా మనం చేస్తుంటే మరోవైపు అధ్యక్ష టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు టీడీపీ 5 ఏళ్ల పాలనలో అధ్యక్ష కేవలం 5 కొత్త పిహెచ్సిలను మంజూరు చేసింది అధ్యక్ష ఒక 5 పిహెచ్సిలను మంజూరు చేశారు కేవలము 37 యూపీహెచ్సిలను మంజూరు చేసింది అధ్యక్ష మనం అధ్యక్ష ఏకంగా 201 కొత్త యూపీహెచ్సిలను అలాగే 176 కొత్త పిహెచ్సిలను ఈ 3 ఏళ్లలోనే మంజూరు చేసి నిర్మాణాలు కూడా పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖకు అధ్యక్ష టీడీపీ ప్రభుత్వం అధ్యక్ష 5 ఏళ్లకు కలిపి 31.7 వేల కోట్లు మాత్రమే వాళ్ళు కేటాయిస్తే అధ్యక్ష అంటే దాదాపు అధ్యక్ష వాళ్ళు 5 ఏళ్లకు 6000 కోట్ల రూపాయల చొప్పున గత ప్రభుత్వము వైద్య ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించారు అధ్యక్ష అది మన ప్రభుత్వం తీసుకుంటే అధ్యక్ష ఈ 3 ఏళ్ల కాలంలోనే అధ్యక్ష సగటున గవర్నమెంట్ బిజినెస్ ఉంది 3 ఏళ్ల కాలంలోనే ఏకంగా గవర్నమెంట్ మండల సంగతి నాకు తెలియదు 1000 కోట్ల రూపాయలు అసెంబ్లీ సంగతి నాది 52000 కోట్ల రూపాయల బడ్జెట్ నేను మాస్టర్ కదా నీకు ఏడాదికి అధ్యక్ష 13000 కోట్లు కేటాయించింది అధ్యక్ష ఇలా అదే ఇలా అధ్యక్ష ఇలా వైద్య ఆరోగ్య రంగంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నీరు గార్చారో మనకు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక్క దీర్ఘకాలిక రోగికి కూడా ప్రత్యేక పెన్షన్ ఇవ్వలేదు అధ్యక్ష కనీస ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష ఒక్కరంటే ఒక రోగికైనా చికిత్స అనంతరం ఆర్థిక సాయం కానీ అలాంటి ఏ ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష ఆరోగ్య ఆసరా అందజేస్తున్నాం అధ్యక్ష దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి పెన్షన్లు అందజేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాలనలో అధ్యక్ష ప్రాథమిక వైద్య విభాగంలో మాత్రం అధ్యక్ష కేవలము 1196 మంది మెడికల్ ఆఫీసర్లని 331 మంది స్టాఫ్ నర్సులు 44 మంది ఫార్మసిస్టులు 122 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించి మాత్రమే నియామకాలు చేపట్టారు అధ్యక్ష అదే ఈ రోజు మన జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష 40676 రిక్రూట్‌మెంట్స్ ని మనం చేపట్టామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష వీరిలో మెడికల్ ఆఫీసర్లు స్పెషాలిటీ డాక్టర్లు అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంతమంది ఉన్నారంటే అధ్యక్ష మన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి నిబద్ధత ఉందో మనం అర్థం చేసుకోవద్దు అధ్యక్ష అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష కనీసం మనము పోల్చుకుంటే అధ్యక్ష జగనన్న ప్రభుత్వానికి సంబంధించి పోల్చుకుంటే అధ్యక్ష వాళ్ళతో కనీసం దరిదాపుల్లో కూడా ఉండరు అధ్యక్ష అసలు కంపారిజన్ కూడా అవసరం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఆరోగ్యశ్రీ అధ్యక్ష మనము ఆరోగ్యశ్రీలో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష అయితే అధ్యక్ష మనందరికి తెలుసు అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలోంచి పుట్టింది అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనేది అధ్యక్ష టీడీపీ హయాంలో పూర్తిగా అధ్యక్ష ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా వాళ్ళు నీరుగార్చారు అధ్యక్ష ఈరోజు జగనన్న ప్రభుత్వం పూర్తిగా జీవం కోల్పోయినటువంటి పథకాన్ని ప్రభుత్వం మళ్ళీ జీవం నింపి పేద ప్రజలకు ఈరోజు ఎంత చాలా ఎక్కువ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా అండగా నిలబడుతుంది అధ్యక్ష అయితే టీడీపీ హయాంలో అధ్యక్ష 1059 రోగాలకే వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తే అధ్యక్ష ఈ సంఖ్యను జగనన్న ప్రభుత్వం 2446 వరకు కూడా మనం మీ డిపార్ట్మెంట్ తినేసిందమ్మా
స్టార్ట్ చేస్తాను అధ్యక్ష, 2 మినిట్స్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం 3000 పైగా కూడా ప్రొసీజర్స్ పెంచుతుంది అధ్యక్ష. ఇలా అనేక రిఫార్మ్స్ ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. అయితే ఇన్ని రిఫార్మ్స్ ని మనం తీసుకొస్తుంటే అధ్యక్ష ఆరోగ్య ఆశ్రయిత అయితేనేం అధ్యక్ష, దాదాపు ఇప్పటికీ కూడా ప్రతి రోగికి అధ్యక్ష నెలకి గరిష్టంగా 5000 రూపాయల వరకు కూడా మనం చెల్లిస్తున్నాం అధ్యక్ష. 2225 రూపాయల నుంచి కూడా 5000 వరకు కూడా మనం చెల్లిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఆరోగ్య ఆసరా పెన్షన్లు కూడా మనం అందజేస్తున్నాం అధ్యక్ష. దీని 3000 రూపాయల నుంచి గరిష్టంగా 10000 రూపాయల వరకు కూడా ఆరోగ్య ఆసరా పెన్షన్ల కింద మనం అందజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 104-108 వాహనాలు కూడా అధ్యక్ష ఉన్న వాటికంటే కూడా మనం అదనంగా పెంచి ఈ వాహనాల వల్ల ఎటువంటి కొరత లేకుండా మనము ఈ సంఖ్యను ఇప్పటికి కూడా 656 పెంచాం అధ్యక్ష. ఇంకా మరో 432 వాహనాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అతి తొందరలో కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ ని లాంచ్ చేయబోతున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, ఒక్క మాట అధ్యక్ష, వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అధ్యక్ష వాళ్ళ హయాంలో పేదోడికి ఉచితంగా వైద్యం అందిద్దామనే మానవత్వం కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే జబ్బు అధ్యక్ష జబ్బు పడిన పేద రోగికి ఆర్థిక సాయం చేసి ఆదుకుందామనే కనీస ఆలోచన కూడా లేదు అధ్యక్ష. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అధ్యక్ష ఒక పరిష్కారం చూపిద్దామనే దయ కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ చాలా భరోసాగా బ్రతుకుతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క చేంజెస్ కి కానీ ప్రతి ఒక్క ఇనిషియేటివ్స్ కానీ జగనన్న చాలా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ.